తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ చింతకు చేరాడు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి ఎంపీ వెంకటేష్ వెళ్లారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెంకటేష్ ను పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువా కప్పి స్వాగతం పలికారు. కేవలం 9 రూపాయలకే డేటా సైన్స్ యూజింగ్ పైథాన్, ఇప్పుడే BrainoVision.in లో రిజిస్టర్ అవ్వండి. ఎంపీతో పాటు మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరగా, లోక్సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎంపీ పార్టీని వీడడం గులాబీ దళానికి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 2018 అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా చెన్నూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంకటేష్ నేత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పెద్దపల్లి ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే ఈసారి టికెట్ డౌట్ అనే ప్రచారం జరగడంతో ఆయన తిరిగి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. గత కొంతకాలంగా ఆయన బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ లోని మరికొంతమంది ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతుంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ను కలవటం పైన కొత్త ప్రచారాన్ని మొదలైంది. ఈ సమయంలోనే పలువురు నేతలు గోడ దూకి కాంగ్రెస్ లోకి చేరడం చర్చనీయాంశమైంది. ఇటీవల స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. రానున్న రోజుల్లో మరికొంతమంది నాయకులు బీఆర్ఎస్ ను వీడతారనే ప్రచారం జరుగుతోంది.